తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఐటీ గ్రిడ్ కేసులో విచారణను పోలీసులు స్పీడప్ చేశారు. డేటా చోరీ కేసులో కీలక ఆధారాలు సేకరించామని సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు. కీలక వ్యక్తి అశోక్ అందుబాటులోకి వస్తే మరింత క్లారిటీ వస్తుందంటున్నారు. అటు ఏపీ పోలీసులు దర్యాప్తును పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని, ఫిర్యాదుదారులను బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. డేటా చోరీ కేసు విచారణ ముమ్మరమైంది. సేవామిత్ర యాప్తో ఐటీ గ్రిడ్ సంస్థ నియోజకవర్గాల వారీగా ఏపీ ప్రజల ఆధార్, ఓటర్ ఐడి లాంటి వ్యక్తిగత సమాచారం సేకరించారని, ఇందులో ఏ పార్టీకి చెందినవారున్నారు, వారు ఇటువైపు మొగ్గు చూపుతున్నారన్న సున్నితమైన సమాచారం తీసుకునే ప్రయత్నం జరిగిందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనా తెలిపారు. ఏపీ స్టేట్ అఫీషియల్ సమాచారం ఎవరు చేరవేశారు, ఇందులో ప్రముఖుల పాత్ర ఉందా, రాజకీయ కోణం ఏమైనా ఉందా అనే అనుమానాలపై భిన్న కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. ఐటీ గ్రిడ్స్కు చెందిన నలుగురిని 2 రోజులు ప్రశ్నించామని తెలిపారు. ల్యాప్టాప్, హార్డ్ డిస్క్, పత్రాలు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని తెలిపారు. డేటాను అమెజాన్ వెబ్ సర్వీస్లో భద్రపరుస్తున్నారని, దీంతో ఆ సంస్థకు నోటీసులు జారీ చేశామని సిపి తెలిపారు. సెన్సిటివ్ డాటా అయిన ఆధార్ డాటా, ఎలక్ట్రల్ డాటా, గవర్నమెంట్ స్కీమ్స్, ఎవరెవరు బెనిఫిట్స్ పొందినారు, వాళ్ళు ఓటర్ ఇన్ఫర్మేషన్ ఏమో, వాళ్ళు ఎవరెవరు ఏ కాస్ట్కి ఇన్వాల్వ్ అయినారు, ప్లస్ అది కాకుండా కొంత చాలా ఇన్ఫర్మేషన్, అది ప్లస్ పొలిటికల్ పార్టీస్కి ఇన్వాల్వ్ అయిన ఎవరెవరు మెంబర్స్ ఉన్నారని చెప్పి కూడా అది మనము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ కంపెనీ కూడా ఒక టీడీపీ వాళ్ళది ఒక సేవామిత్ర అప్లికేషన్ కూడా రన్ చేయడం జరుగుతుంది. మరోవైపు డేటా చోరీపై ఎలక్షన్ కమిషన్ కు, ఆధార్ సంస్థకు లేఖలు రాశామన్నారు సిపి సజ్జనార్. తమ దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నించారని ఆరోపించారు. ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్ తమ ముందు హాజరవ్వాలని, తన దగ్గరున్న సమాచారం అందించాలని సూచించారు. ఈ కేసులో నిందితులు ఎంతటి వారైనా వదలబోమని సజ్జనార్ స్పష్టం చేశారు. అది కాకుండా ఈ ఒక్క మొత్తం ఐటీ గ్రిడ్ సంబంధించిన వాళ్ళు మెయిన్ అక్యూజ్డ్ మన అశోక్, ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం జరిగింది, ఆయన ఇప్పటిదాకా మా దగ్గర రాలేదు. సో మీ ద్వారా కోరుతున్నాను, ఆయన దగ్గర ఉన్న మెటీరియల్ ఉంది, ఆయన దగ్గర ఏం డాటా ఉంది, వాళ్ళు ఇమీడియట్లీ వచ్చి మా దగ్గర సరెండర్ కావాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. డెఫినెట్లీ అవసరమైతే ఎవరు కూడా వదిలేదు, ప్రసక్తి లేదు. ఎందుకంటే ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది, సెన్సిటివ్ డాటా ఉంది, డెఫినెట్లీ అది ఎందుకంటే అది బయట పబ్లిక్ లో ఉండాల్సిన అవసరం లేదు. మరోవైపు డేటా చోరీ కేసును ఏపీ పోలీసులకు అప్పగించకుండా విచారణ చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమన్నారు సీనియర్ న్యాయవాది బాలాజీ. ఈ కేసులో తెలంగాణ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అన్నారు. యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ జ్యూరిస్డిక్షన్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అక్కడ కూడా డీజీపీ ఆఫీస్ నడుస్తుంది, అక్కడ కూడా వ్యవస్థ నడిచినప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కంప్లైంట్ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి. కానీ ఈరోజు ఒక వైసీపీ కార్యకర్త కంప్లైంట్ ఇచ్చి తెలంగాణలోనే హైదరాబాద్లో కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, మేము గిఫ్ట్ ఇస్తాము, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఓడగొడతాము అని. కాబట్టి ఇటువంటప్పుడు చూసినట్టయితే డెఫినెట్గా పోలీస్ యంత్రాంగాన్ని మిస్యూజ్ చేసి వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈరోజు కేసు రిజిస్టర్ చేసి అక్రమంగా వాళ్ళని తీసుకొని పోయి అరెస్ట్ చేసినట్టు వాళ్లే కోర్టులో ఒప్పుకున్నారు. అదే ఈరోజు తెలంగాణ పోలీసులు కూడా ఈరోజు ఈ కేసుని ఆంధ్రప్రదేశ్కి పంపించి ఆంధ్రప్రదేశ్ పోలీసుల ద్వారా విచారణ చేయిస్తే చట్ట ప్రకారము పద్ధతిగా ఉంటుంది, ఎవరి జ్యూరిస్డిక్షన్ని వాళ్ళు ఆ జ్యూరిస్డిక్షన్ పద్ధతిలో ఈ విచారణ చేస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం. అటు ఐటీ గ్రిడ్స్ కేసులో ఆ సంస్థకు చెందిన 4 ఉద్యోగులను సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వీరిని అదుపులోకి తీసుకోలేదని, నోటీసులు ఇచ్చామని అడ్వకేట్ జనరల్ ధర్మాసనానికి తెలిపారు. తమను పోలీసులు నిర్బంధించలేదని ఉద్యోగులు కూడా తెలపడంతో హెబియస్ కార్పస్ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. మరోవైపు ఐటీ గ్రిడ్ సంస్థపై మరో కేసు నమోదైంది. సేవామిత్ర యాప్ పేరుతో ప్రభుత్వ లబ్దిదారుల డేటాను చోరీ చేశారంటూ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో వైసీపీకి చెందిన రామ్రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.